పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమస్తివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2022వ సంవత్సరం జనవరి నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వారి యొక్క రాశిఫలాలు, ఈ గ్రహస్థితి తెలుసుకునే ముందు ప్రేక్షక మహాశీలకు ఒక చిన్న విజ్ఞప్తి. మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు లేదా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఇక్కడ వృశ్చిక రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి నిజంగా ఇప్పటి వరకు లేనటువంటి అద్భుతమైనటువంటి గొప్ప ఫలితాలను వృశ్చిక రాశి వారు పొందబోతున్నారు. 95% అనుకూలమైనటువంటి గ్రహస్థితి వృశ్చిక రాశి వారికి ఉంది. రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి రాశికి 2వ స్థానంలో కనుక సంచరిస్తే 2వ స్థానమే ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్స్థానం కదా. రాశ్యాధిపతి యొక్క 2వ స్థాన సంచారము, సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క 2వ స్థాన సంచారము వృశ్చిక రాశి వారికి ఆకస్మికమైనటువంటి ధనలబ్ధిని, అనేకమైనటువంటి విషయాలలో సంపూర్ణమైనటువంటి అనుకూలతను తెలియజేస్తుంది. ఇప్పటి వరకు అనేకమైనటువంటి సమస్యలను అనుభవించినటువంటి వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో ద్వితీయ పక్షంలో అయిపోయినటువంటి సంక్రాంతి పండగతోటి కొత్త కాంతి వృశ్చిక రాశి వారి జీవితాల్లో వెళ్ళి విరియబోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆశించినటువంటి ఫలితం చక్కగా దక్కుతుంది, ఆశించినటువంటి విధంగా ఆదాయం సమకూరుతుంది. సప్తమాధిపతి 2వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత కుటుంబం యొక్క ఆదాయం, అంటే భార్యాభర్తలు ఇద్దరూ కనుక ఉండి ఎవరో ఒకళ్ళే ఉద్యోగం చేస్తూ రెండవ వారి యొక్క ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఆ భార్యాభర్తలు ఇద్దరిలో, అంటే ఇద్దరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆదాయ వృద్ధి కలిగేటటువంటి అవకాశం కనిపిస్తున్నది. దాంతోపాటు వివాహ సంబంధమైనటువంటి విషయాలలో పూర్తి అనుకూలత కనిపిస్తున్నది. ఎవరైతే ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు, రాశ్యాధిపతి కుజుడు, సప్తమాధిపతి శుక్రుడు, ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి కుటుంబ సమస్యలతో విడిగా ఉన్నటువంటి వారికి ఈ మాసంలో కలిసిపోయేటటువంటి అవకాశాలు, మధ్యవర్తిత్వంతో కలిసిపోయేటటువంటి అవకాశాలు కూడా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే రాశ్యాధిపతి 2వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొద్దిగా మాటను నిదానంగా మాట్లాడటం అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. అంటే నిదానంగా మాట్లాడటం అంటే స్లోగా మాట్లాడటం అని కాదు, ఆచి తూచి ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా, ఎదుటివారి మనసు గాయం చేసేటటువంటి విధంగా మాట్లాడకుండా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక మిగిలినటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే 3వ స్థానంలో శని, రవి, బుధ గ్రహాలు. వాస్తవంగా 3వ స్థానంలో శని యోగాన్నే కలిగిస్తాడు, 3వ స్థానంలో రవి కూడా యోగాన్నే కలిగిస్తాడు. అయితే రవి శని గ్రహాల యొక్క కలయిక ఇక్కడ అంత అనుకూలత కాదు. ఎందుకంటే రవి శని రెండు గ్రహాలు కూడా పరస్పరం శత్రుగ్రహాలు. రెండు శత్రుగ్రహాలు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు ఈ రాశివారు ఏ విషయాలలో జాగ్రత్త పడాలంటే మిత్రుల విషయంలో కానీ, సోదరుల విషయంలో కానీ విపరీతమైనటువంటి నమ్మకంతో వీడు నావాడేలే, వీళ్ళు మనవాళ్ళే, ఏమీ కాదు అనేటటువంటి విషయంలో ఎక్కడైతే మధ్యవర్తిత్వం చేస్తారో, లేకపోతే అండగా ఉండి, అంటే మీరు మధ్యలో ఉండి ఏదైనా ఫినాన్షియల్ సపోర్ట్ ఏదైనా ఇప్పిస్తూ ఉంటారో, అటువంటి విషయాలలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొహమాటానికి పోకుండా ఉండటం అనేటటువంటిది ఇక్కడ వృశ్చిక రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. మరొకటి ఏమిటంటే ఈ రాశికి అష్టమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా తృతీయ స్థానంలో సంచరిస్తూ వక్రంలో ఉన్నాడు.
అష్టమాధిపతి వక్రంలో ఉన్నటువంటి కారణం చేత ఎవరినైతే గట్టిగా నమ్ముతారో, ఎవరి మీదైతే మీరు బలంగా నమ్మకాన్ని ఉంచుకుంటారో, ఆ నమ్మకం కొద్దిగా సడలిపోయి కొంచెం తగ్గి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే వారి నుంచే పూర్తిగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అది సోదరవర్గంతో కావచ్చు, మిత్రవర్గంతో కావచ్చు, ఆత్మీయులతో కావచ్చు, ఎవరితోటైనా సరే. కనుక ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఈ రాశికి చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కూడా వృశ్చిక రాశి వారికి చాలా చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. మనస్సులో ఉన్నటువంటి భావాలను ఆప్తులకు, ఆత్మీయులకు చక్కగా చెప్పుకుంటూ ఉంటారు. గృహ సంబంధమైనటువంటి విషయాలను పూర్తి అనుకూలత కలుగుతూ ఉంటుంది. సమాజపరంగా కనుక తీసుకుంటే చేసినటువంటి పనులకు తగినటువంటి గౌరవము, పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తూ ఉంటాయి. కాంట్రాక్ట్ రంగంలో ఉన్నటువంటి వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నటువంటి వారికి, ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి దాదాపుగా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి కాలం ప్రారంభమైంది అని చెప్పవచ్చు. మరొకటి ఏమిటంటే, వృశ్చిక రాశికి దశమాధిపతి అయినటువంటి రవి కూడా ఈ తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత, అష్టమాధిపతి అయినటువంటి బుధుడితో సంచరిస్తున్నటువంటి కారణం చేత, ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మనము ఒక చోట పనిచేస్తున్నప్పుడు ఒకరి కింద తల వంచి పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ మీరు ఎప్పుడైతే కొంచెం అంటే మీ వైపు నుంచి పొరపాటు లేకపోయినప్పటికీ ప్రశ్నించేటటువంటి తత్వం అనేటటువంటిది వస్తుందో, అప్పుడు సమస్యలు అనేటటువంటివి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి కొన్ని సందర్భాలలో మనకు ప్రతికూలం కలిగినప్పటికీ కూడా మౌనంగా ఉండటం అనేటటువంటిది ఉత్తమం. మౌనంగా ఉన్నంత మాత్రాన ఈ వృశ్చిక రాశి వారి యొక్క విలువ ఏమాత్రమూ తగ్గదు. మనం పెద్ద కొండను అద్దంలో కనుక చూసినట్లయితే చాలా చిన్నగా కనిపిస్తుంది. అలానే వృశ్చిక రాశి వారికి ఏదో ఒక పాయింట్లో ఎవరైనా సరే ఒకళ్ళు చిన్నగా అవమానపరిచినా లేదా నిందలు వేసినా సరే వాటిని మౌనంతో కనుక ఉన్నట్లయితే కొద్ది రోజుల్లోనే మీ వైపు నుంచి ఎలాంటి పొరపాట్లు లేవని ఎదుటివారు తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు కోరేటటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో రాబోతూ ఉన్నాయి. అన్నింటికంటే ప్రధానమైనది ఏంటంటే కుటుంబంలో చక్కటి ఉత్సాహకరమైనటువంటి వాతావరణం, కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత, తండ్రి కొడుకుల మధ్య అన్యోన్యత, అన్ని రకాలైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి ఏర్పడుతున్నాయి. మరొకటి, నిరుద్యోగులకు ఊహించినటువంటి విధంగా శుభవార్తలు కూడా వింటారు. అదేవిధంగా ఈ కుజశుక్ర గ్రహాల యొక్క కలయిక ఎప్పుడైతే రెండవ స్థానంలో జరుగుతుందో, చేసేటటువంటి వివాహ ప్రయత్నాల్లో కూడా శీఘ్రమైనటువంటి ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. మరి చంద్రుడి యొక్క సంచారాన్ని కనుక పరిశీలించినట్లయితే 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉన్నటువంటి రోజుల్లో 16, 17వ తేదీ రాత్రి 12:30 వరకు ప్రతికూలమైనటువంటి సమయం. ఇక్కడ విపరీతమైనటువంటి ఖర్చులు, ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు, ప్రయాణాలు చేసేటటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకపోతే ఇబ్బందులు కలిగే అవకాశాలు. ఇక 17వ తేదీ రాత్రి 12:30 నుంచి ఈ రాశి వారికి 24వ తేదీ రాత్రి 11:00 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా అసలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పట్టింది బంగారమా అన్నట్టుగా ఏ మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా చక్కగా అంటే ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేరటానికి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పచ్చు. ఆ తర్వాత 24వ తేదీ రాత్రి 11:00 నుంచి మీకు 28వ తేదీ వరకు కూడా కొద్దిగా అటూ ఇటూగా అన్నట్టుగా ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళలేక వెనక్కు రాలేక నిర్ణయాలు తీసుకోవటంలో ఇబ్బందులు కలుగుతూ కన్ఫ్యూషన్గా ఉంటుంది. 28వ తేదీ ఉదయం నుంచి ఇక 31వ తేదీ వరకు ఉన్న సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని కలిగించే సమయం అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం చెప్పినటువంటి రాశి ఫలితాలన్నీ కూడా ఇంత గొప్ప ఫలితాలు, గోచారాన్ని ఆధారంగా చేసుకుని చెప్పాము. అందరికీ కూడా ఇవి జరుగుతాయి. ఎవరికైతే జరగటం లేదో వారి వ్యక్తిగత జాతకంలో జరిగే మహత్తశలు కానీ అంతర్దశలు కానీ ప్రతికూలంగా ఉన్నాయని భావించుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి చక్కగా జ్యోతిష్యుని సంప్రదించి మంచి పరిహారం కనుక పాటించినట్లయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇవి ఈ వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. నారాయణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.